ఇప్పుడు మన శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై తెలంగాణ. తెలంగాణ బిడ్డలు చేతులు ఉన్నవాళ్ళందరూ చేతులు ఎత్తండి. జై తెలంగాణ. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఆనాటి ఉద్యమకారుడు, ఈనాటి మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు, మన జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పక్ష నేత మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారు, రాజ్యసభ సభ్యులు సోదరులు వద్దిరాజు రవిచంద్ర గారు, సీనియర్ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారు, మెచ్చా నాగేశ్వరరావు గారు, హరిప్రియా నాయక్ గారు, ఆనాటి ఉద్యమ నాయకుడు, ఈనాటి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి దిండిగాల రాజేంద్ర గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే ఈ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర ఉద్యోగులు, అధికారులు, కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పోడు పట్టాలు అందుకుంటున్నటువంటి గిరిజన బిడ్డలందరికీ, పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం. రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ గిరిజనుల యొక్క జీవితాన్ని బాగు చేసినటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర, కేసీఆర్ గారు అంటే ఒక విప్లవం. ఎందుకు అంటున్నానంటే అనేక పార్టీలు, అనేక ప్రభుత్వాలు శుష్క వాగ్దానాలతోని ఓట్ల కోసం మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు, కానీ కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, తెలంగాణ రాష్ట్రం వస్తే గిరిజనులకి, గోండులకి, మా కోయ బిడ్డల యొక్క తండాలు వారి గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా చేస్తానని మాటిచ్చి, ఆ మాట ప్రకారం ఈరోజు రాష్ట్రంలో 3000 పైగా గ్రామ పంచాయతీలని సృష్టించి ఆ గ్రామాలకి మీరే సర్పంచులుగా, మీరే ఎంపీటీసీలుగా, మీరే ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి ఏకైక నాయకుడు, భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్. కాబట్టి అదేవిధంగా గిరిజన బిడ్డలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎన్నో కేసులు ఎదుర్కొని, ఎన్నో చీత్కారాలు ఎదుర్కొని మా భూమి మీద మాకు హక్కు కావాలని అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తే కేసీఆర్ గారు ఈరోజు ఒక కొమరం భీం, ఒక సేవాలాల్ లాగా, ఒక గిరిజన బంధువుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరికీ కూడా, గిరిజనులకి భూమి మీద హక్కు కల్పించినటువంటి అపర గిరిజన బంధు మన కేసీఆర్ గారు. ఆ రోజు కొమరం భీం జల్ జంగల్ జమీన్ నినాదం ఏదైతే ఉందో ఆ యొక్క కొమరం భీమి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో గిరిజనులకి పోడు భూముల మీద హక్కు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారు, ఆనాటి తెలంగాణ ఉద్యమ సాధకుడికి మీరందరూ ఒక్కసారి గట్టిగా కరతాంతనలు వారికి వినిపించే విధంగా గట్టిగా కొట్టాలి. ఒక 30 సెకండ్లు ఆగొద్దు, గట్టిగా గట్టిగా కొట్టండి. ఎందుకంటే భూమి మీద ఇప్పుడే ఉద్యమకారుడు మన మంత్రి గారు హరీష్ రావు గారు చేతుల మీదుగా పట్టా అందుకున్న గిరిజన బిడ్డ కళ్ళమటి ఆనంద బాష్పాలు రాలినాయి. ఆయన ఆనంద బాష్పాలకు అర్థం ఉంది, దశాబ్దాలుగా తన పడ్డ బాధని తన నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ గారు తీర్చిన సందర్భంగా ఆయన కళ్ళమటి ఆనంద బాష్పాలు రాలటం జరిగింది. అట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 151,000 మంది గిరిజన బిడ్డలకి, 400,000 ఎకరాలకి ఈరోజు రైతులకి ఈరోజు పోడు భూముల మీద హక్కులు కల్పించారు. అట్లాగే ఈ జిల్లాలో 150,000 ఎకరాలకి ఈరోజు పోడు పట్టాలకి వారి యొక్క యాజమాన్య హక్కులు కల్పించడం జరిగింది. ఈ జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం అనేది మనంతా అదృష్టంగా మీరంతా భావించాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ
యావత్ తెలంగాణ ఏ విధంగా ఉందో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకమంతా కూడా కేసీఆర్ గారి వెన్నంటి ఉండి మరోసారి వారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు.